నమస్కారం P24 టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. మన దగ్గర మాస్క్ వేసుకోకపోతే ఫైన్ విధిస్తోంది ప్రభుత్వం. కానీ ఇక్కడ మాత్రం మాస్క్ లేని వాళ్ళ కోసం ఒక మెషిన్ ని ఏర్పాటు చేశారు. చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ లో మాస్క్ వెండింగ్ మిషన్ ను పెట్టి ఎవరైతే మాస్క్ పెట్టుకోలేదో వాళ్ళు ఈ వెండింగ్ మిషన్ లో 5 రూపీస్ కాయిన్ వేసి మాస్క్ తీసుకోవచ్చు. ఈ విషయం తెలిసిన వాళ్ళంతా ప్రతి చోట ఇలాంటి మిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులకు ప్రభుత్వానికి ఈ ఊరు మహిళలు చేసిన పని చెప్పుతో కొట్టినట్లయింది. అది విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని గోచక్క గ్రామం. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో నాటుసారా ఏరులై పారుతోంది. మందు ధరలు పెరుగుతుండటంతో తక్కువ కాస్ట్కి దొరికే నాటుసారా వైపు అక్కడ వాళ్ళు మొగ్గు చూపుతూ ఉండడంతో నాటుసారాని తయారు చేసి అటు ఒడిస్సా ఇటు ఏపీకి దొంగ రవాణా చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. పరిస్థితి మరీ చేయి దాటిపోతోంది అని గమనించిన మహిళలు సారాపై ఉద్యమానికి నడుం బిగించారు. తమ చుట్టుపక్కల ఉన్న నాటుసారా స్థావరాలపై మహిళలు పెద్ద ఎత్తున దాడులు చేసి రవాణాకు సిద్ధంగా ఉన్న సారా క్యాన్లను స్వాధీనం చేసుకుని అన్నిటినీ తగులబెట్టారు. నిరాడంబరంగా శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారికి సోమవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ప్రాకారంలోని పురాతన దీపాలంకరణ మండపంలో ప్రదోషకాల సమయంలో స్వామి అమ్మవార్లను మండపంలో షోడశోపాచార పూజాకృతువులను అర్చక వేద పండితులు ఏకాంతంగా జరిపించారు. అనంతరం 1008 దీపాలను వేద మంత్రోచ్చారణాల నడుమ వెలిగించి దీప నివేదన చేశారు. కోవిడ్ని తరిమిగొట్టడానికి అద్భుతమైన మాస్క్ ను తయారు చేసిన 17 ఏళ్ల యువతి. బెంగాల్కు చెందిన దిగాంతిగా బోస్ అనే 17 ఏళ్ల యువతి ఇంటర్ చదువుతోంది. సైంటిస్ట్ కావాలన్నదే తన లక్ష్యం కావడంతో కరోనా వైరస్ నిరోధక ఇన్హలర్ మాస్క్ ను తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ఈ మాస్క్ పనితీరు ఎలా ఉంటుంది అంటే బ్యాటరీతో నడిచే సర్క్యూట్ ద్వారా నెగిటివ్ అయాన్లు ఉత్పన్నమవుతాయి. ఇవి మాస్కులోకి వచ్చే గాలిలోని దుమ్ము వైరస్లను నాశనం చేసిన తర్వాత సబ్బు నీరు మిగిలిన క్రిములను పూర్తిగా నాశనం చేస్తుంది. మాస్క్ సబ్బు నీరు రెండు ట్యూబుల మధ్య ఉంటుంది. మాస్క్ ధరించిన వారు శ్వాస తీసుకున్నప్పుడు గాలి ట్యూబుల నుంచి వెళ్లే సమయంలో సబ్బు నీటితో కాంటాక్ట్ అవ్వడం వల్ల పీల్చిన గాలిలో ఉన్న వైరస్లను నాశనం చేస్తుందని దిగాంతిక చెప్పుకొచ్చింది. కోవిడ్ 3rd వేవ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో నటుడు సోను సూద్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫ్రాన్స్తో పాటు వివిధ దేశాలతో మాట్లాడి ఆక్సిజన్ ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని సోను తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపారు. కోవిడ్ పేషెంట్ల కోసం 200 బెడ్స్తో ఐసోలేషన్ సెంటర్ని ప్రారంభించిన కవిత కల్వకుంట్ల. ఎమ్మెల్సీ అండ్ ఎన్ఏసీ బిల్డింగ్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ మాదాపూర్లో ఐసోలేషన్ సెంటర్ని ప్రారంభించారు. ఇది ఈరోజు P24 టీవీ న్యూస్ బులెటిన్. సైనింగ్ ఆఫ్ పవన్ జల్లూరి. స్టే హోమ్, స్టే సేఫ్.